నమస్కారం నమస్కారం అండి రామారావు గారు చాలా సంతోషం అండి మీ తాలూకు మాటలకి ఎంతో అంత మంచి స్పందన లభించింది మాట ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా చాలా వాళ్ళు ఎంత బాగా స్పందించారంటే మళ్ళీ ఆయన ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పారు ఈరోజు మనం ఏం చేద్దామంటే మీకు తెలిసిన సినిమా నటులు వాళ్ళతో మీకు అనుబంధం వాళ్ళతో మీకున్న పరిచయం అందులో మీకు మర్చిపోలేని విషయాలు వీటి గురించి అండి ఎవరికైనా సినిమా వాళ్ళంటే అంటే చిన్న ఆసక్తి ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అది మీ ద్వారా మీ నోటి ద్వారా వింటే ఇంకా బాగా ఉంటుంది మీకు తెలిసిన వ్యక్తుల్లో నాగేశ్వరరావు గారితో మీకు ఎలా పరిచయం ఇందాక మీరు మదరాస్ అన్నారు ఈ మదరాస్కు ఇప్పుడు నేను ఒక మాట అర్థం చెబుతున్నాను ఇప్పుడే మదర్ సినిమా చలనచిత్ర పరిశ్రమకు అది మదర్ మదరాసు ఆ సినిమా పరిశ్రమ నేను సినిమాను చూడను దాదాపుగా చాలా కొద్దిగా చూస్తాను కానీ సినిమా వాడు నాకు ఎక్కువ పరిచయం అండి దీనికి ఒక చరిత్ర ఉంది అది మీకు మీతో పంచుకుంటాను మీకు మీకు మీరు సినిమాలు చూడకపోయినా మీ ఇంటర్వ్యూస్ మీ తాలూకు రచనలు కార్యక్రమాలు సాహిత్య కార్యక్రమాలు అవధాన కార్యక్రమాల్లో నాకు పరిచయమైన మహానుభావులు సినిమా వాడు ఉన్నారు సినిమాలు చూడకుండా వీళ్ళ మీద ఎలా అభిమానం కలుగుతుందని మీకు ఒక ప్రశ్న రావచ్చు ఒకసారి చాగరాయ గానసభలో పది మంది సినిమా యాక్టులు వచ్చారు అక్కినేని నాగేశ్వరరావు గారు జూనియర్ వేణుమాధవ్ వీళ్ళందరూ వచ్చారు పది మంది సినిమా నటులు అక్కడ ఒక మాట చెప్పాను నేను సినిమాలు చూడను వీళ్ళందరంటే నాకు ఇష్టం అక్కి అక్కినేని గారు కూడా ఉన్నారు చీఫ్ గెస్ట్ ఎందుకు వీళ్ళ సినిమాలు నేను చూడనంటే వీళ్ళ సినిమాలు చూస్తే వీళ్ళ మీద అభిమానం నాకు తగ్గిపోతుందనే భయంతో నేను చూనా దాంట్లో ఒక సెట్ అయింది అనుకోండి అలాగే ఇట్లా కానీ ఈ నా సినిమా ఇండస్ట్రీ లేకపోయినా సినిమా వాళ్ళు లేకపోయినా ముఖ్యంగా సినిమా వాళ్ళందరూ ఉండే ఫిలిం నగర్ లేకపోయినా నాకు చరిత్ర లేదు అది ఆశ్చర్యం ఎందుకంటే నేను చేసే హాస్యావధానం పేరు పెట్టింది బ్రహ్మానందం గారండి ఆ ఫిలిం నగర్లో మొట్టమొదటి హాస్యావధానం ఫిలిం నగర్లో ఏర్పాటు చేశారు దీనికన్నా ముందు ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారి గురించి మీరు అడిగారు నేను సవినయంగా మనవి చేస్తున్నాను మీరు ఈ రంగంలో తల పండిన వాళ్ళు మీరు పెద్దలు నేను మీ ముందు చెప్పడానికి సాహసిస్తున్నాను అయినా సరే విశ్వనాథ్ సత్యనారాయణ గారు చెప్పారు మళ్ళీ రామాయణం ఎందుకు రాస్తున్నావయ్యా అన్నారాయన మరల ఇదేలా రామాయణం వన్నచో అని చెప్పి నాదైన అనుభూతి నాది కానీ ఇట్లా చెప్పేశాడు అట్లా ఈ ప్రపంచంలో ఒక దేవుణ్ణి భక్తులందరూ రకరకాలుగా కురుస్తారు నేను కూడా నా పరిచయాన్ని నేను చెప్తాను నాది వ్యక్తిగతం కాబట్టి అందువల్ల ముందు మీరు పెద్దలు క్షమించి దయచేసి మీ అమూల్యమైన సమయాన్ని నాకు ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను ముఖే సరస్వతి అందువల్ల అక్కినేని చెప్పండి ముఖ్య ముఖ్య సరస్వతి నేను కూడా ముఖ్య ముఖ్య సరస్వతి అంటున్నాను ప్రతి ముక్కలో కూడా సరస్వతి ఉంటుంది ప్రతి ముక్కలో కూడా సరస్వతి ఉంటుంది రెండు ముక్కలు చెప్పమంటారు నాలుగు ముక్కలు నేర్చుకున్నామంటారు పెద్దవాళ్ళు వినాయక అవునవును నేను కూడా ముఖ్య ముఖ్య సరస్వతి అంటే సరిగ్గా రాక ముఖ్యవాడు కూడా ఉంటారు అది వేరే విషయం నేను అక్కినే నాగేశ్వరరావు గారితో పరిచయం అనేది నా జీవితంలో ఉన్న అదృష్టాల్లో గొప్పదండి ఎందుకంటే నేను మొట్టమొదట ఆయన్ను చూసింది నేను కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయండి అప్పుడు నేను ప్రకాశం జిల్లా విద్యార్థుల ప్రకాశం జిల్లాలో డిబేట్ కాంపిటీషన్స్ పెట్టారు కాలేజీలో నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు అప్పుడు మమ్మల్ని డెలిగేట్స్గా తీసుకొచ్చారు అన్ని జిల్లాల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళను సెకండ్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళని తీసుకొచ్చారు అందువల్ల మొదటి ప్రపంచ సభల్లో నేను గెస్ట్ ఒక ప్రతినిధిగా పాల్గొనే అదృష్టం నాకు కలిగింది నేను ఇప్పుడు బీకామ్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను మాది మార్కాపురం మార్కాపురంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి కాలేజీలో నేను స్టూడెంట్ అయితే అప్పుడు మేము ఈ సభలైపోయిన తర్వాత సిటీ టూర్ తీసుకెళ్తారు కదా అట్లా మా వీళ్ళందరినీ విద్యార్థులందరినీ సిటీ టూర్ తీసుకెళ్ళారు తీసుకెళ్తే సారథి స్టూడియోస్లో కూడా చూపించడానికి వెళ్ళారు అక్కడ అక్కినే నాగేశ్వర గారు ఉన్నారండి అక్కినే నాగేశ్వర గారు ఉన్నారు ఉంటే మేము విద్యార్థులందరం వెళ్ళాం వెళితే ఒకడు ఏమండే సుడిగుండాలు చాలా మంచి సినిమా అండి అన్నాడు అంటే ఆయన ఎన్నిసార్లు చూసావన్నాడు సుడిగుండాల సినిమా మంచిదైనా అది ఫీల్ అయింది కదా మనకు అవార్డు సినిమాలని అనేకతాడు కూడా చేస్తారు కదా సినిమా బాగుండి సక్సెస్ కాకపోతే అవి అవార్డు సినిమాలని చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు మీ ముందు నేను చెప్పగలిగిన వాడిని కాదు కానీ మా జన వ్యవహారంలో ఉంది అయితే సుడిగుండాలు అనగానే ఆయన కోపం వచ్చింది సురడా సినిమా మంచిదండి బాగుందంటే ఎన్నిసార్లు చూసావు అన్నాడు అంటే రెండుసార్లు రెండు రెండుసార్లు చూస్తే పిక్చర్ అలా పాస్ అవుతుంది చాలాసార్లు చూడాలి అన్నాడు చాలా నిర్మోహమాట ఆయన నేను అప్పుడు ఆయనకు నటనకు ఎంత అభిమానునో ఆయన తీరుకు నిర్మోహమాటంగా మాట్లాడే ఆయన తీరు నన్ను బాగా యాడ్ చేసి అయితే మమ్మల్ని ఎవరు పరిచయం చేసుకోలేదు నేను విద్యార్థిని తర్వాత ఆయనే నాకు బాగా క్లోజ్ అవుతాడని నేను కల కూడా కనలేదు బికామ్ ఫస్ట్ ఇయర్లో వ్యవహారం ఇది ఆ తర్వాత మాడుగుల నాగపండి శర్మ గారు సహస్రావధానం చేస్తున్నప్పుడు అక్కినేని గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు ఒక రోజున వస్తే నేను అప్రస్థ ప్రసంగం అండి అడిగానంటే అవధాని గారు ఆలు అంటే ఏమిటి అని అడిగా అంటే అక్కినేని నేను రాశారు కదా నేను లీడ్ చేస్తున్నట్టు కనపడి మిస్లీడ్ చేస్తా అది నా అప్రస్థ ప్రసంగంలో రహస్యం అది అదే విజయ రహస్యం నేనన్నాను విజయ రహస్యం మీరు ఇలాంటి పెద్దవాళ్ళు కాబట్టి విజయ చిత్ర రహస్యం కూడా విజయ్ చిత్ర అనేది కూడా ఉంది కదా ఆ యాటర్గా పనిచేసిన రావికొండలరావు గారు నాకు ఆప్తలే అయితే నేను అన్నాను వాళ్ళు అంటే ఏమిటి అన్నాడు అన్నాను అడిగా అడిగితే ఆయన అన్నారు అక్ని ఆలోచనలు అన్నారు నాగట్ శర్మ గారు అది కరెక్టే అన్నాను అది కాదన్న వాళ్ళు ఆ అంటేనేమో అన్నపూర్ణ ఆ అంటే ఆంధ్రులు ఈ ఆలు ఆయన ఇష్టమైనవి అని నాగేశ్వరరావు గారు పరవశించిపోయారండి ఆయన అక్కిలేని ఆలోచన ఆయన పెట్టుకున్నది నేను ఈ భాష్యం చెప్పేటప్పటికి ఆయన చాలా పరవశించిపోయాడు తర్వాత బాగా దగ్గర తీశాడు సరిపోయింది ఆ తర్వాత ఏమైందంటే ఈ అప్రస్థ ప్రసంగంలో ఈ నాంపల్లిలో ఉంది హైదరాబాద్ నాంపల్లిలో లలిత కళా తోరణంలో కార్యక్రమాలు జరిగాయండి నేను ఉదయం తొమ్మిది గంటలకు వెళ్ళి అక్కడ టిఫిన్ చేసి పదింటికి కార్యక్రమం ప్రారంభమైతే ఒంటి గంట వరకు అక్కడ ఉండి ఆ ఒంటి గంటకు మీరు విజయేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు కదా బాహుబలి వాళ్ళ అన్నయ్య గారు ఉన్నారండి కోడూరు రామారావు గారిని మీరు చూసారో లేదు ఆయన నాకు వీరాభిమాని ఆయన నన్ను కార్లో ఆఫీస్ వరకు తీసుకెళ్ళి దించేసి వెళ్ళేవారు కోడూరు రామారావు గారు వాళ్ళ ఇంటి పేరు కోడూరు కదా వెళ్ళేవాడిని ఆ ఒంటి గంట వరకు అక్కడ ఉండే అవధానంలో అక్కడికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకు మళ్ళీ ఆంధ్రప్రభకు వచ్చేవాడిని డ్యూటీ ఆంధ్రప్రభ నుంచి అవధానానికి వచ్చేవాడిని ఆ వాళ్ళు కొన్ని ఒక రెండు మూడు రోజులు చూసిన తర్వాత జనానికి నేను బాగా ఇష్టపడి నేను వస్తుంటేనే భయంకరంగా చప్పట్టు కొట్టేవాళ్ళు అసలు ప్రాంగణంలోకి వస్తుంటేనే ప్రేక్షకులు మొత్తం చప్పట్టు కొట్టేవాళ్ళు అట్లా అరవై రోజుల పాటు జరిగిందండి ఒకరోజు ఏమైందంటే విజయోత్సవ సభ జరిగింది ఆ విజయోత్సవ సభలో చీఫ్ గెస్ట్ నాగేశ్వరరావు గారు నేను నా స్నేహితుడితోటి రామ్ బిఎస్ రామకృష్ణ అని ఒక జర్నలిస్టు ఆంధ్ర ప్రభలవ పనిచేసేవారు ఇప్పుడు కూడా ఫీల్డ్లో ఉన్నారు ఆయన నేను కలిసి వచ్చాము వచ్చి ముందు ఆడియన్స్లో కూర్చున్నాము అప్పటికి సభ స్టార్ట్ కాలేదు అప్పుడు అందరూ పెద్ద కేకలేశారు నేను ఆ స్టేజ్ మీద కక్కకుండా కింద అనే ఉద్దేశంతో శంకరనారాయణ గారు స్టేజ్ మీదకి రావాలి స్టేజ్ మీదకి రావాలని అందరూ ఒక్కసారి కేకలేశారు మొత్తం లలిత కళా ప్రాంగణం కళా తోరణంలో అప్పుడు నాగేశ్వరరావు గారు కూర్చోని ఉన్నారు ఏంటి ఈయన మీద ఇంత అభిమానం అని చెప్పి ఆయన ఆశ్చర్యపడి సంతోషపడ్డాడు ఆ తర్వాత నేను చాగరాయ గానసభలో ఒక కార్యక్రమం అంతకుముందు ఏం జరిగిందంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నేను మామూలుగా వెళ్ళాను ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు ఒక కార్యక్రమానికి మా కార్యక్రమాన్ని రాఘవి గారిని ఆమె ఏర్పాటు చేశారు బంజారా హిల్స్లో నాగేశ్వరరావు గారు ఉంది కదండి సుబ్బరామరెడ్డి గారి పక్కలు కదా అదే కదా ఆ ఇంట్లో ఆమె అద్దెకుంటున్నారు ఎవరు రాఘవి గారు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ గారి భార్య వాళ్ళు అద్దెకుంటున్నారు కాబట్టి నాగేశ్వరరావు గారికి మా పరిచయం అంతకుముందు నేను హాస్యావధానం చేశానని పేపర్లో వచ్చింది వస్తే నాగేశ్వరరావు గారు ఆమెను వాళ్ళ ఇంట్లో రెంట్కున్నాడు కదా ఏం రాఘవి ఏం రాఘవే అంటే ఏంటి అంకులంది శంకరణ గారి ప్రోగ్రాంకి నన్ను ఎందుకు పిలవలేదు అన్నాడు ఆయనే మీరు చిన్న చిన్న ప్రోగ్రాంలకు వస్తారో రారో అని పిలవలేదు అంకులు అంది ఏంటి చిన్న చిన్న ప్రోగ్రాములా ఆయన చిన్నవాడ ఆయన సంగతి తెలుసా ఆ అట్టగటర్ చెడవాణి తిట్టాడు అందుకోసం నా ప్రోగ్రాం మళ్ళీ ఏర్పాటు చేస్తాను తాగరాయ గానసభలో మళ్ళీ పిలిచారు పది మంది సినిమా యాక్టర్స్ వచ్చారు నాకి అక్కినేని నాగేశ్వరరావు గారు చాగరాయ సభ చరిత్రలో ఎప్పుడు రానంతమంది జనం వచ్చారు జూనియర్ వేణుమాధవ్ గారు చెప్పారు స్టేజ్ హాల్లో ఎంతమంది ఉన్నారో బయట కూడా ఎంతమంది ఉన్నారు అని అక్కడ ఆ మహానుభావుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఎవరు చెబితే నమ్మలేని విషయం చెప్పాడు రికార్డెడ్ అక్కడ ఏం చెప్పారంటే ఆయన నాగేశ్వరరావు గారి ఈ లక్షణాన్ని గమనించే వరకు ఆయన పరవశించిపోతే ఎంత మాట ఆయన అంటాడు కోపం వచ్చినంత మాట అంటాడు అభిమానం కలిగినా కూడా అంతే మాట అంటాడు నా అదృష్టవశాత్తు నా మీద అభిమానం కలిగింది ఆయనకు ఐ ఆమ్ ఫ్యాన్ ఆఫ్ శంకరనారాయణ గారు శంకరనారాయణ గారు ఈజ్ రియల్ హీరో హీరోకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి అన్నాడు నా జన్మ ధాన్యం అది నిజంగానే అబద్ధంగా తర్వాత కదా ఆయన అంత మాట ఎందుకంటే దాని కారణం ఇందాక నేను చెప్పాను జనం ఒక్కసారిగా శంకరనారాయణ గారు స్టేజ్ మీద రావాలని కేకలు వేయడం అనేది ఆయన మనసులో ఉంది నిజంగా గొప్ప విషయం కారణంగా ఆయన నిజంగా గొప్ప విషయం ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఆల్మోస్ట్ ఆల్ కలామ తల్లికి ముద్దుబిడ్డ కళకు గ్లామర్ నేర్పిన వ్యక్తి శృతిశుద్ధంగా లయబద్ధంగా డ్యాన్సులు కూడా నేర్పిన వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు అంటే మంచి అవగాహన ఉన్న వ్యక్తి వారి నుంచి మీకు ఈ కాంప్లిమెంట్ ఐఆమ్ ఫ్యాన్ ఆఫ్ శంకరనారాయణ అనడం మాత్రం నిజంగా అది గ్రేట్ అచీవ్మెంట్